గమనించండి, ఒక తమ్ముడు పోస్ట్ పెట్టాడు, రోజుకు గొడవ పెట్టుకోకుండా ఎందుకు ఊరుకోవట్లేదు ఈ అప్డేట్ సేవకులు అంటే కారణం ఏంటి చెప్పినా, యూట్యూబ్లో వ్యూస్ పెరిగితే డబ్బులు బాగా వస్తాయట. ఇది ఒక మర్మం. సురేష్ మీద నేను ఒక వైరల్ కామెంట్ చేసి నేను మాట్లాడేసాను అనుకోండి, మీకు దొరద సేవలు బాగా ఎక్కువగా, వాక్యం మనకు అవసరంలా, మీరంటే మీరు కదా అందరూ, వాక్యం అవసరంలా. సురేష్ నేను అన్నాడట, ఎవరు జేమ్స్ అంతే, విపరీతంగా వ్యూస్ పెరిగిపోతాయి. వెనకున్న ఇంటెన్షన్ ఏంటి చెప్పినా, యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తాయి. నాకు ఈ మధ్య తెలిసింది, మాకు ఇంచుమించు ఇన్స్పిరేషనల్ వీడియోస్ 90,000 వరకు వెళ్ళింది చాలా తక్కువ టైంలో. బయట ఉన్న టార్గెట్ అంటే 90,000 కంటే ఇంచుమించు లెక్కలేసేస్తారు డబ్బులు. మాకు ఎంతో డబ్బులు వస్తాయన్న సంగతి నాకు నిజంగా పూర్తిగా తెలియదు. చాలా కాలంలో ఏ వస్తాయిలే ఎంతో ఒక 5-10 అలా అనుకున్నాం, కానీ దానికి లెక్కలేస్తే అసలు విషయం తెలిసిందంటే మాకు మ్యూజిక్ పెట్టేందుకు డబ్బులు ఏమి రావు, అంత రావట. తమ్ముడు అలా ఎంక్వైరీ చేస్తే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే డబ్బులు రాకపోయినా మర్లేదు, ముందు మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం వాడి హృదయంలో కరెక్ట్గా వెళ్ళిపోవాలి. గమ్మత్ ఏంటంటే ఎందుకు ఈ గొడవలు రోజు రోజుకి మాట్లాడకూడదు, కానీ ఒక హీరోయిన్ గారు ఇలా చేశారన్నది ఒక ప్రసంగికుడు మాట్లాడుతుంటే ఇది దీనికోసం ఎందుకు మాట్లాడుతుంటే విషయం ఏంటి చెప్పినా, డబ్బులు బాగా వస్తాయట, డాలర్ లెక్కలు వస్తాయా చూసారా. ఇప్పుడు నేను అన్నీ మానేసి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడం మొదలు పెట్టనుకోండి పెరుగుతాయట. ఇది దైవభక్తి. చదువుతాముడు, లాభ సాధకం అనుకో, మనుషుల వ్యర్థమే మొదలు, ఇదొక లాభం. కేవలం కొంతమంది బైబిల్ పట్టుకునేది దేనికంటే లాభం. నేను చాలాసార్లు చెప్పాను, ఈ బైబిల్ అండి, మౌనంగా ఉన్న ఈ బైబిల్ పట్టుకుని లక్షల లక్షల మంది ఏ పని చేయకుండా బతికేస్తున్నట్టు మీరు నమ్ముతారా? ఏ పని చేయరు, రాత్రి పగలు నైట్ డ్యూటీలు చేసి చచ్చిపోయి మనకు మాత్రం శాలరీ రూపాయి చేతిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ పని చేయని వారికి మాత్రం అందరిని అంటలా కొందరిని, ఏ పని చేయని వాడికి మాత్రం వీడికి BMW ఇంకా ఆడికార్లు ఇంకా జాక్వర్లు, చిన్న కొరలు అనుకుంటున్నారు అవి, ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి? లాభ సాధకం మెల్ట్లు వేయడం బాగా నేర్చుకున్నారట. సంపాదన అంటే భక్తి అన్న దాన్ని ఎలా అడ్డుపెట్టుకున్నారంటే, ఏదో ఒక వివాదం, ఏదో ఒక భిన్నమైన బోధ, ఏదో ఒకటి బోధించడం, ఏదో ఒకటి కల్పించడం, ఏదో ఒకటి నేర్పించడం, వచ్చేవాడేమో ఏదో ఆశలతో రావడం, ఆ వచ్చిన వాడిని ఎలా ఉపయోగించుకోవాలి, ఏవాడు భిన్నమైన డైరెక్షన్లో బోధన బోధించడం, ఇవన్నీ వాడికి కావాల్సిన దేవుని దగ్గర లాభం, వీడికి కావాల్సిన వాళ్ళ దగ్గర లాభం, ఇద్దరు కలిసి దైవభక్తిని చేసిన దేనికంటే లాభం, లాభం, లాభం. ఒక బోధ తప్పుడు బోధని మనం ఎలా చెప్పగలమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బోధ లాభదాయకమై కనబడుతుందా? మీరెంటనే చెప్తున్నా, అక్కడి నుంచి మీరు తొలగపోవడం మీ ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరం. ఇది మోమాటం లేకుండా చెప్తున్నమాట. ఒక సంఘానికి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, మాకు ఏం తెలియదండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను చెప్తున్నాను, మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు. తినే తిండి దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు, కట్టుకునే బట్ట దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు, ఒక పిల్లని చేసుకోవాలంటే దొంగ ఎంక్వైరీలు, దొంగ సాక్ష్యాలు అన్ని ఎంక్వైరీ చేస్తాము, నేను కూడా చేస్తా, ఒక పిల్లని చేసుకోవాలంటే చేయమా, ఖచ్చితంగా చేస్తాం. ఒక పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో లెక్కలు మనకి ప్రతి విషయంలో, ఎన్ని అబ్జర్వ్ చేసి నువ్వు నీ ఆత్మీయ బోధన దగ్గరికి వచ్చేసరికి నువ్వెందుకు బాధ్యత తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోవట్లేదంటే మనకు కావాల్సిన రాయితీలు, చెప్తున్నవాడు కావాల్సిన రాయితీలు, ఇద్దరికి కావాల్సింది లాభం, లాభం, లాభం. ఒరిజినల్ డాక్టర్ని గాలికి ఎగిరిపోయింది, అది అపోస్తులుల బోధన.